Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotamreddiki TDP bhari jalak. Ippudu em cheyabothunnaru? YCP rebel MLA Kotamreddy Sedareddiki TDP bhari jalak ichinatla kanipistundi. YCP నాయకత్వంతో విభేదించిన కోటమరెడ్డి టీడీపీలో అంతా సిద్ధం చేసుకున్నారని ప్రచారం సాగింది. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని కోటమరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు నిర్ణయం ఫైనల్ అని స్పష్టం చేశారు. అటు వైసీపీ నెల్లూరు రూరల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించింది. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ కోటమరెడ్డితో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే కోటమరెడ్డి గురించి నెల్లూరు టీడీపీలో ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం నాయకత్వంపై తిరుగుబాటుకు ముందే కోటమరెడ్డి టీడీపీ అధినేతతో సమావేశమయ్యారని వైసీపీ నేతల ఆరోపణ. తాను పార్టీని వదిలి నిర్ణయించిన తర్వాత ఎవరితో కలిసినా వారికి అనవసరమని వ్యాఖ్యానించారు కోటమరెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా కోటమరెడ్డికి హామీ దక్కిందని ఆయన అనుచరవర్గం కూడా చెబుతూ వచ్చింది. కోటమరెడ్డి సైతం అవే సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ సాంకేతికంగా కోటమరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయన పైన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటు కోటమరెడ్డి ఇంకా అధికారికంగా టీడీపీలో చేరలేదు. ఈ సమయంలోనే జిల్లా టీడీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. పార్టీలో ఎవరైనా చేరవచ్చని నేతలు చెబుతున్నారు. కానీ సీటు గురించి మాత్రం ముందే ప్రకటనలు చేసుకోవడం మాత్రం సాధ్యపడదని స్పష్టం చేస్తున్నారు. కోటమరెడ్డి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని నెల్లూరు టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీలో చేర్చుకోవడం, సీటు కేటాయించడం వంటివి జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. కోటమరెడ్డి గురించి ఎక్కడా పార్టీ నేతలు స్పందించడం లేదు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోటమరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన నేతలు మాత్రం ఆయన టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఈ అంశంపై స్పందించి నిర్ణయం తీసుకుంటే తమ అభిప్రాయం చెప్పాలనే ఉద్దేశంతో నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో కోటమరెడ్డి తమను వేధించారని, అటువంటి వాళ్లతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడానికి సమస్యగా మారుతోంది. కోటమరెడ్డి ఎపిసోడ్ లో చంద్రబాబు లోకేష్ మౌనం పాటిస్తున్నారు. అటు ఆనం పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా ఎక్కడా టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయలేదు. తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు బయటపడలేదు. టీడీపీ కాదంటే తనకు ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయని కోటమరెడ్డి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కోటమరెడ్డిని పార్టీలో చేర్చుకుంటూ టీడీపీ నాయకత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో ఎటువంటి స్పందన వస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ జిల్లాలో కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించింది. దీంతో ఇప్పుడు కోటమరెడ్డి కేంద్రంగా టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కోటమరెడ్డిని ఒకవేళ టీడీపీ చేర్చుకోకుంటే జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ ఆప్షన్లు ఉన్నప్పటికీ కోటమరెడ్డి ఆ పార్టీలోకి వెళ్తారా అనేది మాత్రం డౌటే. మొత్తానికి కోటమరెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.